ఒక విచిత్రమైనటువంటిది వలసలు ఎలాగా పేరుకి శరణార్థులు శరణార్థులు నిజంగా బాధితులు అంటే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం బ్రిటన్కి తరల వస్తున్నటువంటి వాళ్ళు బర్మింగ్హామ్లో తాజాగా బయటపడింది ఒక తల్లి వెయ్యి యూరోల డబ్బులు ఇచ్చి తన టీనేజ్ సన్నుని బ్రిటన్కి అంటే ఉగాండాకి సంబంధించినటువంటి అమ్మాయి బ్రిటన్కి తన టీనేజ్ సన్నుని పంపించింది ఆ తర్వాత అతన్ని ఓకే చేశాక ఇప్పుడు అతనితో పాటుగా ఈవిడ కూడా అక్కడికి వచ్చింది ఆమెతో పాటుగా మరొక కుటుంబం వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే ఇట్లాగా అంటే ముందుగా లంచాలిచ్చి డబ్బులిచ్చి ఈ అక్రమ వలసదారులు తీసుకొచ్చేటటువంటి బ్రోకర్లు ఉంటున్నారు అలాంటి వాళ్ళని ఏ విధంగా చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తున్నారు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవడానికి వెనకాల కథ నడుపుతున్నారు ఇది ఓవరాల్గా చూసుకుంటే బ్రిటన్కి శరణార్థుల పేరుతో జరుగుతుంది అక్రమ వలసలు తప్పించి నిజమైన శరణార్థులు కాదని మరోసారి బయటపడింది